జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీపై పంచ్లు వేశారు. వైసీపీ వారిని గ్రామ సింహాలతో పోల్చారు. దేవాలయాల విధ్వంసం జరుగుతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. ఏకంగా 140 దాడులు జరిగాయని అన్నారు. వైసీపీ పాలనలో రెండేళ్ల ప్రగతి ఇదేనా అని ప్రశ్నించారు. పూర్తి వివరాలు మా విజయవాడ ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పవన్ ట్వీట్ పై పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? కాంతి, పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లతో సెటైర్లు వేస్తారు. మొన్న సినిమా ఫంక్షన్ లో ఆయన సినిమా పరిశ్రమపై జగన్ వ్యవహరిస్తున్న శైలి, ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులకు సంబంధించి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆ రోజు సినిమా పెద్దలతో మాట్లాడిన మంత్రి పేరు నానిని పరోక్షంగా ప్రస్తావిస్తూ సన్నాసి అని తిట్టిన వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారం లేపాయి. దీంతో మరుసటి రోజు మొత్తం ఆ నలుగురు కీలక మంత్రులతో పాటు పలువురు వైసీపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ అదే స్థాయిలో వ్యాఖ్యలు చేయడంతో పాటు పోసాని కృష్ణ మురళి నిన్న ఆయన వ్యక్తిగత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అంశాలకు సంబంధించి కూడా అనేక ఆరోపణలు విమర్శలు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం నుంచి కూడా ట్విట్టర్ వేదికగా పలు చలోక్తులు విసురుతూ సెటైర్లు వేస్తూ ఆ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతా ఉన్నారు. అదేవిధంగా ఆ సమయంలో ఈ ఎవరైతే గ్రామ సింహాలు అంటూ మంత్రులు ఉదహరిస్తారో వారందరూ కూడా ఏమైపోయారని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ రోజు ఉదయం వైసీపీ ప్రభుత్వం పాలసీ ఉగ్రవాదానికి అన్ని రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయని ప్రస్తావిస్తూ అందరూ కూడా దీన్ని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ ప్రజలకు జన సైనికులకు పిలుపునిచ్చారు. అయితే మధ్యాహ్నం కొద్దిసేపటి క్రితం మళ్ళీ ఆలయాలు హిందూ ఆలయాలు దేవతామూర్తుల విగ్రహాలకు సంబంధించి దాదాపు 140 చోట్ల దాడులు చేసిన ఇంతవరకు దోషులను శిక్షించలేదని చెప్పి ప్రస్తావించారు. ఈ సమయంలో వైసీపీ గ్రామ సింహాలు ఎక్కడున్నాయని చెప్పి ఆయన మంత్రులను కొంతమంది మంత్రులను ప్రస్తావించంగా గ్రామ సింహాలుగా అభివర్ణించారు. దీంతో మరోసారి ఆ వివాదం చెలరేగింది. దీనిపై ఇప్పటికే ఇటు జన సైనికులు అటు వైసీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియా వేదికగా హోరాహోరీగా పోస్టింగ్ కూడా పెడతా ఉన్నారు. ఏదేమైనా కూడా 3 రోజుల నుంచి వైసీపీ జనసేన మాటల యుద్ధం అయితే తీవ్రస్థాయిగా జరుగుతుంది. వ్యక్తిగత దోషుల వరకు కొద్దిసేపటి క్రితం కాపు కార్పొరేషన్ చైర్మన్ కూడా దీనిపై వ్యాఖ్యలు చేస్తూ ఆ కాపులందరూ కూడా జగన్ పక్షాన ఉన్నారు అంటూ పవన్ కళ్యాణ్ నోడు అదుపులో పెట్టుకోవాలంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి. దీంతో వీటి సంబంధించి ఆ రోజు రోజుకు వివాదం ముదురుతుందనే చెప్పవాలి. అయితే కొంతమంది కాపు సంఘాల నాయకులు మాత్రం పేరు నాని నిన్న ఏదైతే కాపు అని అంటగర్తు చేసిన వ్యాఖ్యలు పేరు కూడా మండిపడతా ఉన్నాయి. సోషల్ మీడియాతో పాటు వ్యక్తిగత కూడా ఆయనకు లేఖలు కూడా రాశాయి. విద్యాత్మకంగా నానిని పవన్ కళ్యాణ్ తిడితే కాపు కులానికి ఎలా ఆపాదిస్తారని కూడా ప్రశ్నిస్తున్నారు. తమ తప్పును తప్పించుకోవడానికి కాపు కులాన్ని మొత్తాన్ని కూడా కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన నాని క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ అయితే ఒక పక్కన వైసీపీ నాయకులపై సెటైర్లు వేస్తున్నా, మరోవైపు పార్టీకి సంబంధించి కార్యాచరణపై కూడా దృష్టి సారించారు. రేపు మంగళగిరి పార్టీ కార్యాలయంలో పూర్తి స్థాయిలో సమావేశం నిర్వహిస్తున్నారు. పిఎస్సీ కమిటీ సభ్యులతో పాటు అన్ని జిల్లాల అధ్యక్షులు కూడా పాల్గొంటారు. దీనికి సంబంధించి 2 అక్టోబర్ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల దుస్థితిపై స్పందిస్తున్న జన సైనికులందరూ కూడా రోడ్లపై కూర్చి శ్రమదానం చేయాలని చెప్పి నిర్ణయించారు. అందులో భాగంగా దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే 2 అక్టోబర్ ఇటు తూర్పుగోదావరి జిల్లాలో మరోవైపు అనంతపురంలో 2 చోట్ల పవన్ కళ్యాణ్ శ్రమదానం చేశారా, ఇప్పటికే ప్రణాళిక కూడా రూపొందించారు. అయితే రేపు ఎక్కడెక్కడ ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే దానిపై రేపు చర్చిస్తా ఉన్నారు. మరోవైపు గులాబ్ తుఫాన్ బాధితులకు సంబంధించి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకోవాలని కూడా ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సుమారు 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, వారందరూ కూడా నామమాత్రపు సాయంతో సరిపెట్టద్దని గతంలో తుఫాన్ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి క్షేత్ర స్థాయిలో రైతులకు అందిన సాయానికి వ్యత్యాసాన్ని కూడా ఆయన ఉదహరించారు. అందుసారి అట్లా కాకుండా ప్రతి రైతుకు కూడా పూర్తి స్థాయిలో జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే మంత్రులు కావచ్చు అధికారులు కావచ్చు వీటిపై దృష్టి పెడితే మంచిదని కూడా ఆయన తన ప్రెస్ నోట్ ద్వారా వారికి విజ్ఞప్తి చేశారు. కాంతి, రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.